नमस्ते वेलकम टू अवर चैनल नेनु मी सौजन्य ईटला राजेंदर वर्सेस हरीश राव हुजूराबाद उप एन तेलंगाणा व्याप्तंगा राजकीय वेडिनी पेंचुतोंदी ఈ ఉప ఎన్నికలో తాను తిరిగి విజయం సాధించి పట్టు నిలుపుకోవాలని మాజీ మంత్రి బీజేపీ నేత ఈటల రాజేందర్ అవిశ్రాంతంగా శ్రమిస్తుండగా ఎలాగైనా హుజూరాబాద్ అసెంబ్లీ స్థానంలో గెలవాలని అధికార టిఆర్ఎస్ కూడా అన్ని ప్రయత్నాలను చేస్తోంది. ఈ నేపథ్యంలో టిఆర్ఎస్ నేతలు బీజేపీ నేతలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. ముఖ్యంగా ఇప్పుడు హరీష్ రావు రంగంలోకి దిగడంతో ఈటల వర్సెస్ హరీష్ అన్నట్లుగా సీన్ మారిపోయింది. అపోలో ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన ఈటల రాజేందర్ తన పాదయాత్రను ఆగిన చోట నుంచి తిరిగి ప్రారంభిస్తానని తెలిపారు. అనారోగ్యం నుంచి కోలుకున్న ఆయన గురువారం హుజూరాబాద్ లో కార్యకర్తలను కలిసి మాట్లాడారు. కాలకింద భూమి కదిలిపోయి భవిష్యత్తు శూన్యం అంధకారమే కనిపిస్తుండడంతో కేసీఆర్ కు ఏమీ తోచడం లేదని ఈ విషయాలన్నీ ప్రజలకు సులభంగా అర్థమవుతున్నాయని మాజీ మంత్రి ఈటల రాజేందర్ వ్యాఖ్యానించారు. ప్రలోభాలను తొక్కిపెట్టేలా కార్యకర్తలు ఇంటింటికి వెళ్లి ప్రజలను చైతన్యవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఓట్లు కొనే వాళ్ళు నాయకులు అవుతారా అని మాజీ మంత్రి ఈటల రాజేందర్ ప్రశ్నించారు. ఇప్పటికే సీఎం కేసీఆర్ 150 కోట్లు హుజూరాబాద్ లో ఖర్చు చేశారని ఆయన పేర్కొన్నారు. ఓట్లను కొనుగోలు చేసే వాళ్ళను బ్రోకర్లు అంటారు. పనిచేసి ప్రజలను ప్రేమను పొందితేనే నాయకుడు అవుతారని ఆయన వ్యాఖ్యానించారు. హుజూరాబాద్ లో ఇంతమంది మంత్రులు ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి పనిచేస్తూ ఇన్ని వందల కోట్లు ఖర్చు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ఇప్పుడు ఒక హుజూరాబాద్ ఉప ఎన్నిక కాబట్టి కోట్లు ఖర్చు చేసి ఓట్లను కొంటామంటున్న కేసీఆర్ రేపు తెలంగాణ అంతటా ఓట్లు కొనగలవా? అయితే నీ దగ్గర ఎన్ని వేల కోట్లున్నాయి అంటూ మాజీ మంత్రి ఈటల రాజేందర్ నిలదీశారు. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చాక ఇంటికొకరు వచ్చి మన కోసం పనిచేస్తారనే విషయం గుర్తుంచుకోవాలని మాజీ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. ఎన్నికల కమిషన్ ఎవరి ఆటలు సాగనివ్వదని ఆయన అన్నారు. ఏకపక్షంగా వ్యవహరించే వారిపై ఎన్నికల కమిషన్ వేటు వేస్తుందని ఆయన గుర్తు చేశారు. హుజూరాబాద్ లో ఏం జరుగుతుందనే విషయాన్ని ఈసీ గమనిస్తోందని ఆయన అన్నారు. తెలంగాణ ద్రోహులకు కేసీఆర్ పట్టం కడుతున్నారని ఈటలు విమర్శించారు. మానుకోటలో మన మీద రాళ్లేసిన వ్యక్తికి కేసీఆర్ ఎమ్మెల్సీ పదవి ఇచ్చారని ఈటల రాజేందర్ విమర్శించారు. కేసీఆర్ దగ్గర ఇప్పుడు ఎమ్మెల్సీ అనే వ్యక్తి ఉద్యమం సమయంలో మాకు చెప్పులు చూపించి రాళ్లతో దాడి చేసి చాలామంది రక్తం కళ్ళజూశాడని ఆయన ఆరోపించారు. రాళ్లదాడి ఘటనలో 19 మంది గాయపడ్డారని ఈ విషయం ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డికి కూడా తెలుసన్నారు. ఉద్యమకారుల రక్తాన్ని కళ్ళజూసిన వ్యక్తికి ఎమ్మెల్సీ సీటు ఇచ్చాడంటే కేసీఆర్ ఎవరిని గౌరవిస్తున్నట్లు అని ఆయన ప్రశ్నించారు. ఈటల రాజీనామా చేయడం వల్ల ఎన్నో ఫలితాలు వచ్చాయని బిఎస్ రాములు ఆర్టికల్ రాశారు. ఈటల గెలిస్తే మరిన్ని ఫలితాలు వస్తాయని ఆయన చెబుతున్నారని ఈటల పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ ఇప్పుడు ఫామ్ హౌస్ ప్రగతి భవన్ వదిలిపెట్టి దళితుల పాట పట్టారని ఆయనదంతా ఆర్టిఫిషియల్ ప్రేమ అని మాజీ మంత్రి ఈటల ఎద్దేవా చేశారు. హరీష్ రావు తనపై చేసిన విమర్శలను ఆయన విజ్ఞతగా వదిలేస్తున్నారని ఈటల కౌంటర్ ఇచ్చారు. మరోవైపు మాజీ మంత్రి ఈటల రాజేందర్ను లక్ష్యంగా చేసుకుని తెలంగాణ ఆర్థిక మంత్రి టీఆర్ఎస్ సీనియర్ నేత హరీష్ రావు విమర్శలకు వర్షం కురిపించారు. హుజూరాబాద్ నియోజకవర్గంలోని దళితుల ఓట్లను చీల్చడానికి బీజేపీ కాంగ్రెస్ పార్టీలు కుమ్మక్కాయని అక్కడ చీకటి ఒప్పందం చేసుకున్నారని హరీష్ రావు ఆరోపించారు. గురువారం హుజూరాబాద్ నియోజకవర్గానికి చెందిన పలువురు కాంగ్రెస్ బీజేపీ నేతలు సిద్దిపేటలో మంత్రి హరీష్ రావు సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వారిని ఉద్దేశించి మంత్రి హరీష్ రావు మాట్లాడారు. ప్రధాని నరేంద్ర మోడీ ఫోటో చూడగానే పెరిగిన డీజిల్ పెట్రోల్ గ్యాస్ సిలిండర్ ధరలు గుర్తుకు వచ్చి ఓట్లు పడవనే ఉద్దేశంతో ఈటల రాజేందర్ ప్రచారం శైలి మార్చారని మంత్రి హరీష్ రావు ఆరోపించారు. ప్రధాని మోడీ ఫోటో బీజేపీ జెండాలను దాచి కేవలం తన ఫోటోను తన గుర్తును మాత్రమే ప్రచారం చేసుకుంటూ ప్రజలను మభ్యపెడుతున్నారని హరీష్ ఎద్దేవా చేశారు. బీజేపీ తరపున గెలిచిన నియోజకవర్గాల్లో అభివృద్ధి శూన్యమనే విషయం అందరికీ తెలుసన్నారు హరీష్ రావు. బీజేపీపై విశ్వాసం ఉంటే ఇదే ఈటల రాజేందర్ వెళ్ళి మోడీ దగ్గర 1000 కోట్ల ప్యాకేజీ తేగలరా అంటూ ప్రశ్నించారు.
ఈటల ఎత్తుగడలకు మోసపోయే పరిస్థితి హుజూరాబాద్లో లేదన్నారు. ఇప్పటికే పెట్రోల్ ధర 100 రూపాయలు దాటిందని, అక్కడ బీజేపీకి ఓటు వేస్తే వచ్చే ఏడాదిలో డీజిల్ పెట్రోల్ ధరలు 200 రూపాయలు దాటడం ఖాయమని, గ్యాస్ సిలిండర్ ధర 1500 దాటుతుందని అన్నారు. ఇటీవల జరిగిన పశ్చిమ బెంగాల్, తమిళనాడు ఎన్నికల్లో బీజేపీని బండకేసుకొట్టారని మంత్రి హరీష్ రావు అన్నారు. రేపు హుజూరాబాద్లో కూడా ఇదే సీన్ రిపీట్ అవుతుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. రాబోయే ఎన్నికల్లో ఈటల రాజేందర్ అనే వ్యక్తి గెలిస్తే ఆయనకు మాత్రమే లాభం జరుగుతుందని మంత్రి హరీష్ రావు అన్నారు. అదే టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గెలిస్తే హుజూరాబాద్ ప్రజలందరికీ ప్రయోజనం కలుగుతుందన్నారు. వ్యక్తి ప్రయోజనం కంటే వ్యవస్థ ప్రయోజనమే ముఖ్యమన్నారు హరీష్ రావు. కాగా హుజూరాబాద్ ఉప ఎన్నికపై ట్రబుల్ షూటర్గా పేరున్న హరీష్ రావు దృష్టి సారించడంతో ఇక్కడ రాజకీయం మరింత వేడెక్కినట్లయింది. హలో సార్, మేడం, యాదాద్రి సమీపంలో భువనసూర్య డెవలపర్స్ వెంచర్ లో గజం కేవలం 11,999 రూపాయలకి మీకు అర్థమవుతుందా? ఇంతకీ మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుంటారుగా, గంట కొట్టడం మాత్రం మర్చిపోవద్దు.